పర్టికులర్గా ములుగు కాన్స్టిట్యున్సీని అధికార పార్టీ బీఆర్ఎస్ కొంత టార్గెట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు చెప్తా ఉన్నారు సీతక్కనట్టు పరిస్థితులు ఓడించి తీరాల్సిందని అక్కడ బడే నాగజ్యోతిని వాళ్ళు పార్టీ కింద అనౌన్స్ చేస్తూ ఉన్నారు సో ఈసారి టఫ్ఐ టౌన్ ఉందా లేకపోతే వార్ వన్ సైడ్ సార్ కాంగ్రెస్ పార్టీకి అది వార్ వన్ సైడ్ అండి గతంలో కూడా అధికారంలో వాళ్ళు వచ్చినప్పటికీ ఇరవై రెండు వేల మెజార్టీతో గెలిచినాం అప్పటికంటే కూడా ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం ప్రజలల్లో వాళ్ళు పెట్టే ఏ అభ్యర్థులైనా కూడా గత నాలుగు సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు కదా ఇన్ని రోజులు తిరగలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తిరుగుతారు తిప్పుతాము అదే దయాకర్ రావు గారు ఎంపీ ఎలక్షన్లకు వచ్చిండు వచ్చి ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిపించారు వాళ్ళు మరి గెలిపించేటప్పుడు అనేక వాగ్దానాలు చేశారు ప్రతి ఎంపీడీసీ పరిధిలో ఎంపీకి కానీ జెడ్పీడీసీలకు కానీ వచ్చి ఆయనే పనిచేసాం రెండు రెండు వందలు ఇండిస్తాము తర్వాత దత్త తీసుకుంటా అని అన్నారు మరి వాళ్ళు తర్వాత సరే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఎంపీ ఎలక్షన్లలో జరిగింది మరి వాళ్ళు గెలిపించినటువంటి అభ్యర్థులు ఎంపీ కాని మొదలు పెడితే ఇంకా మిగతా అంత వాళ్ళు ఎంత తిప్పినరు వాళ్ళు ఎంత ప్రజల మధ్య ఉన్నారు కష్టాలకు ఇబ్బందులకు నేను ఎంత ఉన్నా అనేది ప్రజల ముందు ఉంది వాళ్ళు ఏంటంటే అధికారం ఉంది డబ్బు ఉంది దర్పం ఉంది అనేటువంటి ఉద్వేషంతో ద్వేషంగా మాట్లాడుతుంది ఇంకోటి ఏంటంటే సీతక్కని టార్గెట్ చేయాల్సినంత తప్పు ఏం చేసిందని నాకు అర్థం కావట్లేదు అంటే పబ్లిక్లో ఉండడము ప్రజలతో ఉండడము నేను ఇక్కడ ఎక్కడ వరంగల్లో కూడా ఉండట్లేదు ములుగులనే ఉంటున్నా ఏదైనా పని ఉంటే ఇటు హైదరాబాద్కి ఆఫీసులకో లేకుంటే పార్టీ పని ఏదన్నా అటు వచ్చినప్పుడు తప్ప మిగతా అంతా అక్కడే గడుపుతున్నాం అంతే ప్రజలతో దగ్గరగా ఉంటే టార్గెట్ చేస్తారా ప్రజాసేవ చేస్తే టార్గెట్ చేస్తారా అని అట్లా అనిపిస్తా అంటే ఎమ్మెల్యేలు అంటే ఒక ఒక టైప్ మోడల్ చూస్తున్నారు కదా ఇంకొక టైప్ మోడల్ కూడా ఎమ్మెల్యేలు అంటే సేవకులమే మనము అనే భావంతో నేను పనిచేస్తున్నాను సో దీనికి టార్గెట్ చేస్తున్నా కానీ మీ విషయంలో ఒక పర్టికులర్ అంశం ఉంది మీరు అధికార పార్టీలో లేకపోయినప్పటికీ మీ ములుగు నియోజకవర్గం సంబంధించి మీరు ఏది చెప్తే అధికారులు అదే పనిచేస్తారు అట్ ది సేమ్ టైం మీరు ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించి ఒక పని చేయాలనుకున్నా మీ నియోజకవర్గం నిధులు తీసుకురావాలన్నా ఏదైనా కావచ్చు కానీ అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యేల కంటే సీతక్క తొందరగా పనులైపోతూ ఉంటాయి సీతకు తొందరగా మూవ్ ఆన్ చేయగలుగుతూ ఉంటుంది అని అంటే దీని ఏముంది ఏముందంటారు ఏం లేదు పనిచేస్తుంది అనేటువంటి ఒక గౌరవం అవుతుంది అఫీషియల్గా అధికారులలో ఈవెన్ కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో నన్ను అక్కడ అంటే ద్వేషంగా మాట్లాడితే జనం కూడా ఓర్చుకోలేరు వాస్తవ అంటే అంటే నేను పబ్లిక్లో ఉన్నాను నా లైఫ్ అంతా ఓపెన్ నేను రోజు చేస్తున్నా ఊర్లు తిరుగుతున్నా తిరిగిన వచ్చినటువంటి సమస్యలు తీసుకుపోయి అధికారులకు ఇస్తా ఇస్ జెన్యున్ అని చేస్తా ఉంటారు కొన్ని ఇబ్బందులు పడుతున్నాము అధికారంలో లేకపోవడమో లేకుంటుంది సరే ఏది ఏమైనా కొంత మేరకు అయితే నేను చేసుకోగలిగిన ఇప్పుడు ఎందుకు ఆ రకమైనటువంటి వాళ్ళకు అంత కొంత మేరకు నేను అంటలేదు అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యేల కంటే సీతక్క ఏ ఫైల్ పంపితే ఆ ఫైల్ శాంక్షన్ అవుతుంది సీతక్క ఏది ములుగు నియోజకవర్గానికి పైసలు కావాలంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ అవుతుంది ఏది మీరు గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పెడితే ఖచ్చితంగా అవి తీరుతుంది ఇది దాదాపు ఈ నాలుగేళ్ళు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కారణాలు ఏంటి వాళ్ళ కారణాలు ఏమో కానీ నేనైతే ఏమంటారు తొక్కని గడపలేదు మొక్కని రాయలేదు అట్లా నేను ఇవాళ వచ్చిన సెక్రటేరియట్కి పోయినాం ఇవాళ వచ్చినాము ఇంకొక ఆఫీస్కి పోయినాము అంటే హైదరాబాద్కి వచ్చిందంటే ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్ను తర్వాత మినిస్టర్స్ను అసెంబ్లీలో అయితే అసెంబ్లీ ఎట్లా ఎట్లా వీలైతే ఒకటికి రెండు సార్లు కలుస్తున్నా కొన్ని అయితే అవన్నీ నా వ్యక్తిగతమైన పనులు ఏమీ లేవు అన్నీ నా నియోజకవర్గానికి సంబంధించినయే కాబట్టి ఇంకా చేసుకోవాల్సినవి కూడా పెండింగ్లో ఉన్నాయి సరే ఏదేమైనా సానుభూతితో చేసిరో లేకుంటే వాళ్ళ వైపు వస్తుందని చేసిర్రో లేకుంటే పబ్లిక్లో మీద కొంత అభిప్రాయం మంచిగుందనే చేసారో ఏదే ఏదైనా కానీ కొంత మేరకైతే నేను సాధించుకోగలను వ్యక్తిగతం అనట్లేదు మీ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ ఒక ఫైల్ పెట్టాడు అనుకోండి అది ఎప్పుడవుద్దో ఎక్కడికి వచ్చిందో తెలియదు కానీ ములుగు నుంచి సీతక్క కనుక ఒక ఫైల్ పెట్టిన ఒక అంశాన్ని లేవనెత్తిన ఒక ఇష్యూ నాకు కావాలి నా నియోజకవర్గానికి అని అంటే మాత్రం ఆగమేఘాల మీద అయిపోతుంది అట్లాంటి స్పీడ్ అయితే నాకేం కనపడలేదండి ఎందుకంటే వాళ్ళు అక్కడంతా వాళ్ళ జిల్లా పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళు అంతా శ్రీధర్ బాబు గారు కూడా సీనియర్ ఈ ఆయన ప్రాంతంలో ఆయనకు అవుతుండొచ్చు నేను నాకైతే నేను అడిగిన మాది నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కాబట్టి కొంత అట్లాంటి ఫండ్స్ కూడా వస్తూ ఉంటాయి తర్వాత జిల్లా మా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా అవి ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటాయి నేను ఒక మాట్లాడవచ్చా నేను ఒక మాట్లాడవచ్చా మీరు అధిక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే మీ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబల్ దయాకర్ రావు గతంలో మీరంతా కాంగ్రె టీడీపీలో కలిసి పనిచేస్తున్నారు మీకు ఎర్రబెల్ దయాకర్ రావు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఎవర్ ఇట్ ఈజ్ సో అవన్నీ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి అంటే పార్టీలు మారినప్పటికీ కూడా కేవలం వ్యక్తిగతంగా సీతక్క మీద ఉండే అభిమానం మాత్రమే ఇక్కడ పనిచేస్తూ ఉందా ఎర్రబెల్ దాంట్లో మీ బిహైండ్ ఉండి గవర్నమెంట్ అధికారులుగా ఉంటే ఇంకా టార్గెట్ చేసి ఓడిస్తాం ఓడి గెలిపించి తప్పు చేసిర్రు అని ఎట్లా అంటాడు ఎవరి రాజకీయాలు వాళ్ళే నేను ఈ మధ్య కాలంలో చాలామంది ఇంటర్వ్యూలు చూస్తున్నా గతంలో కాసేపు శత్రువు కాసేపు మిత్రువు కాసేపు గొప్ప నాయకుడు కాసేపు తప్పు నాయకుడు అనేది లేదు నేను ఒక మాట మాట్లాడినంటే విమర్శ వల్ల నేను మాట్లాడిన మాటకు మాట్లాడకుండానే నేను కరెక్ట్గా ఉండేదాన్ని మాట్లాడతాను దయాకర్ రావు గారితో మాకుండే అనుబంధం టీడీపీలో ఒక అన్న చెల్లెల బంధం టీడీపీలో ఉన్నప్పుడు అదే బంధం ఉంది ఆయన నాకు టికెట్ ఇప్పించింది వాస్తవం అందుకని ఒక చెల్లి కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ ఒక అన్న అధికార పార్టీలు ఉన్నప్పటికీ ఆ చెల్లి చెల్లి అన్న మినిస్టర్గా నేను పోత రిక్వెస్ట్ చేస్తాం నాకు సత్యవతి రాథోడు గారు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంది ట్రైబల్ ఎమ్మెల్యేలకు వచ్చే ఫండ్స్ అందరికి ఇచ్చినట్టుగా మా ఏరియా కూడా ప్రకటించారు మా ఏరియా బ్యాక్వర్డ్ ఏరియా పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం ఇవ్వకుండా ఆప్తే అది చాలా ద్రోహం చేసినట్టు అవుతుంది ఎందుకంటే అనేక సవాళ్ళు సమస్యలు నేను మీడియా ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు కరోనా టైంలో కళ్ళకు కట్టినట్టుగా ఇష్యూస్ చూపించడం కావచ్చు ఇది నేను చూ చూపించిన కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఫండ్ రావాల్సినటువంటి అవసరం ఉంది అది టూరిజం ములుగు అనేది ఒక టూరిజం హబ్గా ఉంది ఒక లక్నవరం ఉంది ఒక రామప్ప యునెస్కో ఐడెంటిఫై చేసిన టెంపుల్ ఉంది ఇది దయాకర్ రావు గారు లేకుంటే టీడీపీలో పనిచేసిన వాళ్ళు లైన్ అయిన ఇస్తే అయ్యేది కాదు కదా అది ఇంటర్నేషనల్గా వచ్చింది ఇట్లాంటి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతము నక్సల్స్ ప్రభావిత ప్రాంతము గోదావరి పరివాక ప్రాంతము అత్యధికంగా ఆదివాసులు ట్రైబల్స్ ఉండే వెనుకబడ్డ ప్రాంతము అడవి ప్రాంతం రాష్ట్రంలో హయ్యెస్ట్ ఫారెస్ట్ ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి అన్నీ ఇంకా సాధించుకోవాల్సింది ఉంది కాబట్టి ఇంటర్నల్గా ఒకటి బహిరంగంగా ఒకటి సీతక్క దగ్గర లేదు అందరికీ గౌరవిస్తా మాకు అత్యధికంగా నిధులు ఇచ్చింది కూడా ప్రశాంత్ రెడ్డి గారు అండ్ బి రోడ్సు ఆయనతో నాకు అంత పెద్దగా అనుబంధం లేదు కానీ గౌరవిస్తాడు లేకుంటే సత్యవతి రావు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి పోతా ఒకటికి పది సార్లు పోయి కూర్చుంటా అడుగుతా లేని ఇష్యూ నేను చెప్పే ఇష్యూ అట్లాంటిది వాళ్ళు ఇవ్వలేదు అనుకో నేను ఎక్స్పోజ్ చేస్తా ఎందుకంటే మా ప్రాంతం ఇది మా ప్రజలు రోడ్ లేదు దాటలేకపోతురు వాగులు ఉన్నాయి ఉన్నాయి ఎందుకు ఇవ్వరు అని అడుగుతా నేను కాబట్టి ఇచ్చినప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవ్వనప్పుడు నిలదీస్తున్నా ఒక సీతక్క ఉంటారు ఒక ప్రశాంత్ రెడ్డి ఉంటారు తర్వాత సత్యవతి రాతోడు ఉంటారు ఎలా ఇంతమందిని అధికార పార్టీ మంత్రులు మీరు చెప్పిన పనులు చేస్తా ఉన్నారు నేను చెప్పేది సీతక్క ఇండి అంటే ఇండివిజువల్ వర్క్ ఒక్కట్లేదు నా సిడిఎఫ్ అనేది నాకు రాలేదు ఇంతవరకు ఎమ్మెల్యే ఫండ్ మాకు ఇవ్వలేదు కాబట్టి ఇవి రోడ్లు అందరు ఎమ్మెల్యేలకు వచ్చినట్టు మాకు రావాల్సిందే రాకుండా ఈ వివక్షతను కూడా మేము ఎప్పటికప్పుడు ఎండగడతాం మాట్లాడతాం కాబట్టి ఇందులో దయచేసి ఏదో వ్యక్తిగతమైనటువంటి ఉన్నాయి లేకుంటే వాళ్ళను తిడితేనే నేను గొప్ప అంటే అది కూడా బూతులు తిడితేనే మేము ఆంధ్ర లాంగ్వేజ్లు చూస్తా ఉన్నాం ఇక్కడ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాం సందర్భం వచ్చినప్పుడు విధానాల మీద ఖచ్చితంగా మాట్లాడతాయి ఎప్పుడు మాట్లాడతాం విధానాల మీద వ్యతిరేకంగా మాట్లాడతాం కానీ వ్యక్తిగత విమర్శలు అనేది పర్సనలైజ్ చేసి మాట్లాడడం అనేది నాకు నచ్చదు అందుకనే కొంతమంది మమ్మల్ని అవతల పార్టీ ఏజెంట్ అంటారు లేకుంటే అవతల ఆంధ్ర ఏజెంట్లు అంటారు ఇట్లా అంటారు ఇక్కడ ఉన్నప్పుడు ఇది గొప్ప ఇది పోగానే తప్పు ఇది నాకు నచ్చదు ఎస్ నేను ఉన్నంత వరకు నాకు నచ్చింది అది నాది గొప్పది కాబట్టి నేను అందులో పనిచేసిన అది నక్సలిజం అయినా అది టీడీపీ అయినా ఈరోజు కాంగ్రెస్ అయినా కాబట్టి ఇవాళ కాంగ్రెస్కి రాగానే టీడీపీ మొత్తం తప్పు చంద్రబాబు నాయుడు ఇట్లా అట్లా తిట్టినోళ్ళు గొప్పోళ్ళు అంటారు అరే మరి అంత ఇదైనప్పుడు అందులో ఎన్ని రోజులు అట్లా ఇట్లా పనిచేసినావో నేను అడుగుతాను ఇప్పుడు బయటికి వచ్చినప్పుడు అంటే నువ్వు బయటకు వచ్చిన ఎపిసోడ్ నుంచి నువ్వు మాట్లాడితే ఓకే కానీ ఎన్టీ రామారావు దించింది ఎప్పుడో అది దించినాకనే అందరు చేనేరు నిన్నము నా ఆంధ్రలో తిట్టేటోలు కావచ్చు ఇక్కడ తిట్టేటోలు కావచ్చు కానీ ఇప్పుడు ఆయన ఇట్లా దించి ఉండ అట్లా దించుండ అంటే ఇది నీ అవకాశం వాదమని నేను అంటా ఇది మీకు నచ్చదు కావచ్చు కానీ నేను అది వాస్తవాన్ని వాస్తవం అని అంటా కాబట్టి ఎవరితో నాకు పర్సనల్ రిలేషన్స్ అనేది లేదు ఎస్ నా కాంగ్రెస్ పార్టీని నేను కాపాడుకోవాలి నా నియోజకవర్గ ప్రజలకు నేను సేవ చేయాలి దీనికోసము నేను చెప్పిన కదా తొక్కని గడపలేదు మొక్కని రాయలేదు ఎందుకంటే నా ప్రజల్ని నేను సంతృప్తి పరచుకోవాలి వాళ్ళ అవసరాలు తీర్చాలి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా జవదాటి తప్పు తప్పుటడుగులేసి నేను ఎవరితో ఇంటర్నల్గా కోవర్ట్ పాలిటిక్స్ లేకుంటే వీళ్ళని ఇక్కడ పోవడమో వాళ్ళ అట్లాంటిది లేదు జస్ట్ వినతి పత్రం ఇస్తా పది మంది ముంగట్ని ఇవ్వకుండా మాకు ఇది రాలేదు ఒకటికి పైసా అలా పోతున్నాను నేను హైదరాబాద్కి వచ్చేదే వీళ్ళని కలవడానికి నాకు వేరే ఏం లేదు అసెంబ్లీ ఉంటానో లేదా పార్టీ మీటింగ్ ఉంటాం పార్టీ మీటింగ్ కూడా మ్యాక్సిమం తక్కువనే ఉంటుంది కాబట్టి కొంతమంది ఇక వాళ్ళ ఇష్టం నా నేనైతే అడిగి తెచ్చుకోవాలనే ప్రయత్నం